హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్. ఇప్పుడు మనం చెప్పబోయే గాలి బ్యాచ్ ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటుంది. మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకోరు. వాళ్లకు నచ్చని వారిని తిట్టడానికి ఛాన్స్ వస్తే చాలు, మీద పడిపోతారంతే. నోటికి పని చెప్పి ఆగ్రహంతో ఊగిపోతారు. ఐసా పైసా అంటారు. చివరికి అందరి ముందు నవ్వుల పాలవుతారు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు సఖిగా సీత పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు రాజమౌళి. ప్రీ లుక్ లో రాముడి విగ్రహం ముందు కూర్చున్న ఫోటో కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ చూడగానే ఒక్కసారిగా దాడి మొదలు పెట్టారు ఆలియా వ్యతిరేకులు. ముందు వెనుక చూడకుండా విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాదు, ఆర్ఆర్ఆర్ సినిమాను అడ్డుకుంటామంటూ స్టేట్మెంట్లు కూడా ఇచ్చేశారు. వాళ్ళు అంతగా ఆవేశపడిపోవడానికి కారణం ఆలియా భట్ సీత పాత్రలో కనిపించడమట. ఆలియా భట్కు సీత పాత్రలో నటించే అర్హత లేదట, కాబట్టి ఆమెను ఆ పాత్రలోంచి తొలగించాలని డిమాండ్లు మొదలుపెట్టారు. అక్కడే వాళ్ల తెలివి బయటపడింది. వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఆలియా భట్ రామాయణంలోని సీతాదేవి పాత్రలో నటిస్తోంది అనుకుంటున్నారు. ఫస్ట్ లుక్లో రాముడి బొమ్మ కనిపించింది కాబట్టి ఆలియా భట్ పాత్రకు సీత పేరు పెట్టారు కాబట్టి ఇది రామాయణంలోని సీత పాత్రే అని ఫిక్స్ అయిపోయారు. మాటల దాడి షురూ చేశారు. దీన్ని బట్టి ఆర్ఆర్ఆర్ కథంటో వాళ్ళకు తెలియదు. అల్లూరి సీతారామరాజు ఎవరో తెలియదు. ఆయన సఖి పేరు సీత అని తెలియదు. అసలు ఇది రామాయణం కాదన్న సంగతే తెలియదు. ఇవేవి తెలుసుకోకుండా కట్టకట్టుకుని వచ్చేసారు. ఈ బ్యాచ్ లో ఓ జర్నలిస్ట్ కూడా ఉండడం ఇంకా దారుణం. ఇంతకీ వీళ్ళు ఆలియా భట్ ను వ్యతిరేకించడానికి కారణం ఏమంటే ఆమె నెపోటిజం నుంచి ఇండస్ట్రీకి వచ్చిందన్నది వాళ్ళ అభ్యంతరం. మొత్తానికి అసలు విషయం తెలియకుండా గోల చేసి అబాసు పాలవుతున్నారు.